శుక్రవారం వచ్చిందంటే చాలు టాలీవుడ్లో సినిమాల సందడి మొదలవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గట్టి సౌండ్తో వినబడుతున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది సామజవర్గమన. ఎందుకంటే ఆ టీం వాళ్ళు ఈ సినిమాను 4 రోజుల ముందే ప్రీమియర్ షోలు వేశారు. ఇప్పటికే చాలా ఏరియాల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చేసింది. అయితే ఈ సినిమా ఒక్కరోజు ముందు అంటే గురువారమే థియేటర్లోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు హీరోగా, రెబ్బా మోనికా జాన్ హీరోయిన్గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. చాలా రోజులుగా శ్రీవిష్ణు హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి వివాహ భోజనం బుఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది. జనాలని ఎంతవరకు ఆకట్టుకుందో ఒకసారి చూసేద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, బాక్స్ ఆఫీస్ బాలు అంటే శ్రీవిష్ణు ఏసియన్ మల్టీప్లెక్స్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మరోవైపు బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అవ్వడానికి నానా కష్టాలు పడుతూ ఉంటాడు. పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా బాలు తాతయ్య వీలునామ రాసి చనిపోతాడు. బాలు తండ్రేమో 30 ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. అయితే బాలు ప్రేమలో విఫలమయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు. ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటుంటాడు. ఒకరోజు డిగ్రీ పరీక్ష రాసే సెంటర్లో సరియు అంటే రెబ్బా మోనికా జాన్ నరేష్కి పరిచయం అవుతుంది. సరియుకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఉమామహేశ్వరరావు ఇంట్లో దిగుతుంది. ఈ క్రమంలో బాలును చూసి ప్రేమిస్తుంది. బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది. దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది. ఆ అడ్డంకి ఏంటి? అసలు బాలు రాఖీలు ఎందుకు కట్టించుకుంటాడు? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా లేదా? చివరికి సరయు బాలు ఒక్కటయ్యారా లేదా అనేది మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. నటీ నటుల గురించి చూసుకున్నట్టయితే శ్రీవిష్ణు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. బాలు పాత్రలో శ్రీవిష్ణు నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. శ్రీవిష్ణు తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సూపర్, చాలా ఈజీతో చేసుకుంటూ వెళ్లారు. సినిమాకి మరో మెయిన్ పిల్లర్ సీనియర్ నరేష్. అబ్బబ్బా, ఏం చేశారు! వయసుతో సంబంధం లేకుండా ఇరగొట్టేశారు. ఎలాంటి పాత్ర అయినా తనకు తిరుగులేదని నరేష్ మరోసారి రుజువు చేసుకున్నారు. డిగ్రీ పాస్ కాలేని సగటు మిడిల్ క్లాస్ తండ్రిగా నరేష్ పాత్ర సినిమాలోనే మెయిన్ హైలైట్గా నిలిచింది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా చేశారు. శ్రీవిష్ణు నరేష్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. వాళ్ళిద్దరి కలయికలో సన్నివేశాలు ఎక్కువగా నవ్విస్తాయి. హీరోయిన్ రెబ్బా మోనికా జాన్కు తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా. తన గ్లామర్తో పాటు తన నటనతోనూ ఆమె మెప్పించింది. కథానాయికకు కావలసిన అన్ని ఫీచర్స్ ఆమెలో ఉన్నాయి. హీరో శ్రీవిష్ణు మోనికా జాన్ జోడి చూడముచ్చటగా ఉంది. హీరో ఫ్రెండ్గా చేసిన సుదర్శన్ తన కామెడీ టైమింగ్తో పంచులు ఇరగొట్టేశాడు. సెకండ్ హాఫ్లో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకి మరో మెయిన్ హైలైట్. మిగిలిన నటీ నటులు వాళ్ల వాళ్ల పాత్రల మేరకు నటించారు. సాంకేతిక విభాగం గురించి చెప్పుకోవాలంటే ముందుగా దర్శకుడు గురించి చెప్పాలి. కామెడీని తెర మీద పండించడం అంటే కత్తి మీద సామే. కానీ ఈ దర్శకుడు రామ్ అబ్బరాజు మాత్రం ఆ విషయంలో పాస్ అయిపోయాడు. కామెడీ సన్నివేశాలను రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు. ఆసంతం 2 గంటలు నవ్విస్తూనే ఉన్నాడు. ఇలాంటి సినిమాకి కథ, మాటలు అందించిన బాను, నందుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సందర్భానుసారంగా వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి, నవ్విస్తాయి. గోపీ సుందర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణం విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్గా సినిమా ఎలా ఉంది అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తున్నాడు అంటే 2.5 గంటలు మైండ్ రిలీఫ్ చేసుకోవడానికి, కానీ తీరా వెళ్ళాక ఏంట్రా బాబు ఈ సినిమా అనే విధంగా ఉండకూడదు. కానీ ఈ సామజవర్గమన మాత్రం 2.5 గంటలు హాయిగా నవ్వించే సినిమా. నువ్వు పెట్టే డబ్బులకి 10 రెట్లు నవ్విస్తుంది. థియేటర్కి వెళ్లే ప్రేక్షకులు టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ కావచ్చు. ఎందుకంటే సినిమాలో బోలెడన్ని కామెడీ సీన్లు ఉన్నాయి, కడుపుబ్బా నవ్విస్తాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం ఇది. హీరో శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ గ్యారంటీ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ వారంలో పొట్ట చెక్కలయ్యేలా కడుపుబ్బా నవ్వడానికి, బాధలన్నీ మర్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఈ సామజవర్గమన బెస్ట్ చాయిస్. లేట్ చేయకుండా థియేటర్కి వెళ్ళి నవ్వుల్లో మునిగిపోండి.